ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు, ద్రోహులు వీళ్ళు. ఆ మూడు బ్రీచెస్ కానీ ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పమంటున్నా పార్టీని. ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి. ఆ మూడు బ్రిడ్జెస్ మీ కాలంలో పోయినాయా లేదా? ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా? ఈ వారసత్వంగా వచ్చిన సమస్య 19లో నేను బుడమేరు పైన 5 వర్కులు ఇచ్చి 57 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆ 57 కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను. ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఆ గండ్లు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి, ఇష్టానుసారంగా చేసి, అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు లేకుంటే ఇంకోటి మాట్లాడుతున్నారు. ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది. 11,90,000 క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే 11,43,000 క్యూసిక్స్ వాటర్ వచ్చింది. అది కాకుండా 35,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేరులో వచ్చింది. ఈ రెండూ కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్. ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఆ రోజు డిజైన్ చేశారు, ఎప్పుడు రాలేదు. 2009లో ఒక్కసారి 10,90,000 వచ్చింది. ఈరోజు దానికంటే 50,000 ఎక్కువ వచ్చింది. ఇంకొక 40,000 అంటే 1,00,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పించాం. వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు. బాధ్యత లేకుండా, ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బుర్రజల్లే కార్యక్రమం చేయడం అది తప్పు. ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు, అసహించే పరిస్థితికి వచ్చారు. మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన పనికి మీకు ఓట్లు వేయలేదు. మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు. ఈరోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి, విధ్వంసాలు చేసి, నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో కూడా ఉండేరు, ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. గుర్తుపెట్టుకోండి, ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 200,000 మంది నాశనం అయిపోయారు. 140,000 కుటుంబాలు ఈరోజు ఇళ్ళలోకి నీళ్ళొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు. ఇంకొక పక్క 250,000 మంది, దగ్గర 2 లక్షలు కాదు, 680,000 మంది, 700,000 మంది ఒక వారం నుంచి ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇంట్లో నుంచి బయట రాలేరు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇంకొక పక్క అన్ని ఇబ్బందులు, తినడానికి తిండి లేదు, పిల్లలకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎక్కడే పోతున్నాం ఇవన్నీ? నేను చాలా స్టోరీస్ చెప్పాను. కనీసం మానవత దృక్పథం మీకు ఉండుంటే, నన్ను ఒక ఆయన అడిగాడు, మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాను, ఆ మంచినీళ్ళు ఇప్పించమని అడిగాడు. నేను చాలా బాధపడ్డా. ఒక కన్న తండ్రి ఆవేదన 3 రోజులుగా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం. ఇంకొక దగ్గరికి వెళితే 1 సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు, భార్యను వదిలేసి వచ్చాడు. అంటే చనిపోతామనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసేమవుతానని వచ్చాడు. కానీ మనసు క్షోభిస్తూ ఉంది. ఒక మాట అన్నాడు, సార్ ఏం చేస్తారో చేయండి, నా భార్యను తీసుకురండి. నేను అడిగాను, ఎందుకు వదిలేసి వచ్చావంటే, ఈ బాబు కోసం వచ్చాను, లేవండి నేను వచ్చేవాడిని కాదు. అంటే భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి భార్యను కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి.
బహుశా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం, ఇంతమంది చనిపోవడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ప్రధాన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇదంతా జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేనంటాను, చంద్రబాబు నాయుడు గారి అలసత్వం, పెద్ద మాట ఇంకోటి ఏంటంటే అసమర్థత. అదేంటండి, మరి 40 సంవత్సరాల అనుభవం కలిగిన వాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 4వసారి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అసమర్థుడు అని ఎలా అంటారు మీరు? చిన్నవారు మీరు అనొచ్చు, కానీ జరిగిన అంశం ఆయన అసమర్థతకు సంబంధించిన అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీరు ఒకసారి గమనించినట్లయితే, ఆగస్టు 28వ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, మెట్రియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎలర్ట్స్ ఇచ్చారు, తుఫాన్ రాబోతుంది, వర్షాలు భారీగా పడబోతున్నాయి అనేటువంటి ఎలర్ట్స్ వారు ప్రభుత్వానికి పంపించారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు నుంచి వర్షాలు పడి బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు? కనీసం ఒక రివ్యూ పెట్టారా? హోమ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, లేదు ఇరిగేషన్, వీళ్ళందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ని ఎలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేశారా అని అడుగుతా ఉన్నా. చేస్తే చెప్పమంటున్నా, కమాన్ టెల్ మీ, ప్రపంచానికి చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమీ పెట్టలా, 28వ తారీఖు ఎలర్ట్ వచ్చింది, 30వ తారీఖు వర్షాలు పడ్డాయి, వర్షాలు పడబట్టే కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నరసరావుపేట వెళ్లి వన మహోత్సవంలో పాల్గొనవలసినటువంటి దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మంగళగిరిలో పెట్టుకున్నారు. ఎందుకంటే హెలికాప్టర్ దిగేటటువంటి పరిస్థితి కూడా లేదు, అక్కడ బురద అయిపోయింది గ్రౌండ్ అంతా, వెళ్లే పరిస్థితి లేదు, వాతావరణం. ఏం చేశారు మీరు? 30వ తారీఖున మార్చుకున్నారు, 31న భారీ వర్షం పడింది, జలమయం అయిపోయింది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్లారో అది వేరే అంశం, తర్వాత నేను మాట్లాడతా. సరే, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే మరొక ఉప ముఖ్యమంత్రి గారు లాగా చలాయించి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, లోకేష్ గారు, మంగళగిరి కూడా దెబ్బతింది, ఆయన ఎక్కడికి వెళ్ళారో తర్వాత మాట్లాడతా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేల్కొన్నారయ్యా దీని నుంచి అంటే, ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి ఇంట్లోకి నీళ్లు ప్రవేశించిన రోజున ఏదో ప్రమాదం జరుగుతుందని అప్పుడు మేల్కొన్నారు. అప్పుడు దాకా వరద గురించి ఆలోచించినటువంటి సందర్భమే లేదు, రివ్యూ పెట్టినటువంటి సందర్భమే లేదు. ఉంటే చూపించండి సార్, నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, విజన్ కలిగిన వారు, చూపించమని అడుగుతా ఉన్నా. ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకున్నారా? అసలు జనరల్గా ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వరదలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా మరి మునిగిపోయిన లంకలన్నీ కూడా. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది? క్వశ్చన్ మీరు పెట్టుకున్నారా? పైనుంచి కృష్ణానది మీద పొంగి వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? 28వ తారీఖున మీకు ఎలర్ట్ వస్తే ఫస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పని ఏమిటి అని అడుగుతా ఉన్నా. పులిచింత నుంచి రాకపోయినా, నాగార్జున సాగర్ నుంచి రాకపోయినా, శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగింది? పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన రెండు కలుస్తున్నాయి, ఒకటి మున్నేరు, రెండు బుడమేరు. వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోదు. ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎవరైనా చేస్తారని ఇది వెరీ సింపుల్ లాజిక్. అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు? నేను మనవి చేస్తున్నా, ఆయన ఈ పనిలో లేడు. ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు, మరి ఆమె సినిమా యాక్టర్ కాదు, తెలియదు. ఆ మహిళను తీసుకొచ్చి ఎవడి మీద కేసు పెడదాం, ఎవడి మీద కక్షాదిద్దాం, ఎవరిని రోపలేద్దాం, ఇంతే తప్ప వరద వస్తుంది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది, ఈ కుషన్ మేనేజ్మెంట్, నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది? ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు, ఇంత వర్షంలో కూడా, ఇంత గాంధర్లో కూడా. ఎట్లా కక్ష సాధించాలి? ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధించాలి? ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో, మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా. క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే, ఇప్పుడు మీరు మేల్కొన్నారు, మీ ఇంట్లోకి నీరు వస్తే మేల్కొన్నారు. అసలు నేను తెలియగలుగుతాను సార్, చెప్పండి ప్లీజ్. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కాదు, నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా,
మేధావుల్ని కూడా అడుగుతా ఉన్నా, రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా, ఎవరండి బఫర్ జోన్ లో ఉన్న ఇంట్లో ఉంటారండి? కృష్ణానది ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఇట్ ఇస్ ఎ కాల్డ్ బఫర్ జోన్. వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది. ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు, ఇన్ని సంవత్సరాలు పంతం పట్టి ఉన్నావు, మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు, నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా వరద గురించి అని అడుగుతా ఉన్నా. ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం, హైదరాబాద్ లో బఫర్ జోన్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలను కొట్టి పారేస్తున్నారు. ఇది బఫర్ జోన్ కాదా? అది వరద వస్తే ఎక్కడికి వచ్చిందండి? పాపం నేను వెళ్ళి కొడుతా, మా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్, అది న్యాచురోపతిక్ హాస్పిటల్, నాకు బాగా తెలుసు. ఆయన అంటే నాకు గౌరవం. ఇస్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి. ఆయన మొత్తం మునిగిపోయినాయా? మీరు మునగలేదా? అటు మునిగి ఇంట్లో మీరు ఉంటారా? ఉండొచ్చా? ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చిందంటున్నావు. నేను తెలియక అడుగుతానండి, అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు. మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది, అది అది అందువల్ల జరిగిందని చెప్పడానిక? ఇప్పుడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా, ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప మీలో పరివర్తన లేదే, కక్ష సాధింపేనే. ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ దూరమంతా పెట్టారు. నేను మరొక్కసారి రేపు మేము అందరూ నోటీసులు ఇచ్చాము, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాన్ని, ప్రజావేదికని తొలగించాం. అబ్బే తొలగించేశారే, ఎంత కక్ష ఎంత కార్పణ్యం అన్నారు. దట్ ఇస్ కరెక్ట్ అని చెప్తున్నా ఇవాళ. బఫర్ జోన్ లో ఉన్నది ప్రభుత్వాన్ని కాబట్టి మేము తొలగించాం. మీకు నోటీస్ ఇస్తే మీ ఓనరు లింగనేనాయను ఇంకొక ఆయన అందరు నోటీసు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు. వెళ్ళి కోర్టు ఎంతవరకు రక్షిస్తుందో చూద్దాం ఇవాళ జరిగిన తర్వాత కూడా. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు.